తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద భారతదేశంలో అతిపెద్ద నిర్మాణ రంగ సంస్థ క్రడాయ సంస్థకు సంబంధించిన నిర్మాణ రంగంలో ఇసుక మట్టి ఇనుమ సిమెంట్ అన్ని అధిక ధరలో ఉండడం వలన భవన నిర్మాణాల లోపం జరుగుతుందని అలాగే తాము సైతం గతంలో ఉన్న రేటులో ఇప్పుడు నిర్మాణ సంస్థగా నిర్మించే ఇచ్చే అపార్ట్మెంట్లను ఇవ్వలేకపోతున్నామని రాజమహేంద్రవరం చాప్టర్ అధ్యక్షులు కర్రి శేఖర్ రెడ్డి ఉపాధ్యక్షులు మన్యం ఫణికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు క్రడయ వారు ఒక పిలుపునిచ్చి ఈ రోజున దన్నుగా నిలిచినందుకు ముందుగా వారికి మా క్రడయ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెడ్డి గారు అలాగే మా చైర్మన్ గారు ఉడ్డి శ్రీనివాస్ గారు అలాగే మా మాజీ ప్రెసిడెంట్ సోరూరు శ్రీనివాస్ గారు అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమ రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగినాయి वस्तु लक्ष रूपये अगर डेबई वेल लक्ष अक लक्ष दाटी चूपे క్రడయ వారు ఒక పిలుపునిచ్చి ఈ రోజున దన్నుగా నిలిచినందుకు ముందుగా వారికి మా క్రడయ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెడ్డి గారు అలాగే మా చైర్మన్ గారు ఉడ్డి శ్రీనివాస్ గారు అలాగే మా మాజీ ప్రెసిడెంట్ సోరూరు శ్రీనివాస్ గారు అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమ రేట్లు పెరిగినే రేట్లు పెరిగినే राजमंड्री क्रेडे जनरल सेक्रेटरी इवा निर्माण रंग चाल इबंध पड़ना सर मुड़ी सरकल धरल चाल जरिए निर्माण रंग में पिल वार शक्ति की तगट इप्ड वरकू भरी इंक भरी पैस्थित लेर एवरू अंदर प्राजेक्ट तग्गे जरूरत इदे कग्गन जरिए कार्मिकलू वाल आधार को पैस्थित सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट एपड़ निर्माण रंग కుట్టుబడిన వాళ్ళ రెవెన్యూస్ కూడా చాలా తగ్గిపోతాయి. గణనీయంగా వాళ్ళ రెవెన్యూస్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వినపించేది ఒకటే అండి, ఈ యొక్క ధరలను మీరందరూ కూడా ఒక నియంత్రించి ఒక ముఖ్య ఇది ఏంటంటే ఈ పెరిగిన ధరలను నియంత్రించాలని చెప్పేసి స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ కి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి మేము పిలుపునిస్తున్నాం అండి. ఇదే కొనసాగినట్టు అయితే ఇందాక మా సోదరులు చెప్పినట్టు ప్రతి అపార్ట్మెంట్లు కట్టే బిల్డర్ లేదా మూడు అపార్ట్మెంట్లు కట్టే బిల్డర్ ఒకటి దాని రిస్ట్రిక్ట్ అవుతాడు లేదా మొత్తాన్ని కట్టడం మానేసి ఇంటి దగ్గర కూర్చుంటారు. బయట నుంచి చూసే వాళ్ళకి కానీ న్యూస్ పేపర్లు చదివే వాళ్ళకి కానీ ఈ టీవీలో న్యూస్ చూసే వాళ్ళకి కానీ న్యూస్ చూసే వాళ్ళకి కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక బిల్డర్ సమస్య అని అనుకుంటారు. ఇది ఒక బిల్డర్ సమస్య కదా అండి. ఏది ఇండివిజువల్ ఎవరైనా ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడానికి ఒక కోవిడ్ కి ముందు ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఒక 40 లక్షల రూపాయలు నేను ఇల్లు కట్టుకుందాం అనుకున్నా ఎవరైనా సరే ఈ రోజు మీరు అదే ఇల్లు మొదలు పెడితే మీకు 80 లక్షలు తక్కువ అవ్వదండి. ఎగ్జాక్ట్ డబుల్ లేదా దానిపైన కూడా అవ్వచ్చు. సో ఇది ఒకరి సమస్య కాదండి, అందరి సమస్య. ఈ రోజు మేమంతా కూడా ఇక్కడ రావడానికి ముఖ్య కారణం పెరిగిన ముడిచమురు ధరలు, మా బిల్డింగ్ మెటీరియల్ ధరలు, మా ప్లంబింగ్ ధరలు, మా సిమెంట్ ధరలు, మా బిల్డింగ్ మెటీరియల్ కాస్టులు అబ్నార్మల్ గా పెరగడం వలన బిల్డర్స్ మరియు వర్కర్స్ వారి వారి ఇబ్బందులు అది స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ వారికి తెలియజేయడానికి అంతా కూడా ఈ రోజు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ మీదకి మా నేషనల్ క్రడే మరియు స్టేట్ క్రడే పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ అందరూ కలవడం జరిగిందండి. మా ఈ